అలే ప్రజలకు పర్మిషన్ తీసుకుమేము ఆ రోజు బీచ్ ఫెస్టివల్ కి ఇట్స్ ఎ గవర్నమెంట్ ప్రోగ్రామ్ పర్మిషన్ కోసం అన్ని ఈ ఒక సిస్టమాటిక్ బీచ్ ఫెస్టివల్ ఎక్స్‌ప్లెయిన్ ఇస్తారు బీచ్ ఫెస్టివల్ ఎక్స్‌ప్లెయిన్ రైట్ రైట్ బొద్దు ప్రసాద్ గారు రైట్ అనేది ఇల్లీగల్ యాక్టివిటీ కంప్లీట్ చేయను కంప్లీట్ చేయను దిస్ ఇస్ ఎన్ ఇల్లీగల్ యాక్టివిటీ ఏ మా చెప్పి చేశారా రైట్ ఇల్లీగల్ యాక్టివిటీ ని రైట్ రైట్ ఇష్యూ జరిగిన తర్వాత రియాక్ట్ అయ్యారు ప్రసాద్ గారు ఒకటి పెద్దవారు మీరు ఒక నిమిషం సంయమనం పాటించండి ప్రసాద్ గారు సంయమనం పిలిచిన తర్వాత ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇస్తే వి విల్ ఎక్స్‌ప్రెస్ అవర్ వ్యూస్ మామూలు మాట్లాడనీయకుండా ఒకరే మాట్లాడేసి డిబేట్ మొత్తం కంప్లీట్ చేసారనుకుంటే మామూలు పిలవడం ఎందుకు చెప్పండి కాదు ప్రసాద్ గారు ఆస్క్ మీ టు కమ్ ఫర్ డిబేట్ లెట్ మీ ఆన్సర్ లెట్ మీ రైట్ 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 ఒక రిషా ఒక రిషా ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ యు ఆర్ జస్ట్ కంపేరింగ్ యువర్ సిచువేషన్ విత్ బీచ్ ఫెస్టివల్ బీచ్ ఫెస్టివల్ లో ఉన్న అప్రయన్సెస్ ని ఆ రోజు మీరంతట మీరు స్వచ్ఛందంగా విరమించుకున్నారన్న విషయం నేను చెప్తున్నా ఐ యామ్ థింకింగ్ సర్ వచ్చిన బాగుంది ఒక రిషా ఐ యామ్ కంప్లీట్ యు ఐ యామ్ సేయింగ్ దట్ వి ఆర్ డివియేటింగ్ ఫ్రమ్ సబ్జెక్ట్ yes 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 రియల్లీ కరెక్ట్ మీరు చెప్పండి డివియేటింగ్ ఫ్రమ్ సబ్జెక్ట్ మీరు చెప్పండి మీరు పాయింట్ చెప్పండి మీరు పాయింట్ చెప్పండి మీరు పాయింట్ చెప్పండి క్యాసినో సబ్జెక్ట్ వదిలేసి మిగతా సబ్జెక్ట్ వెళ్ళిపోతున్నాం మనం ఎప్పుడు వెళ్ళట్లేదండి రైట్ 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 ఒక రిషా ప్రసాద్ ప్రసాద్ గారు ఒక రిషా ఒక రిషా ఒక రిషా ప్రసాద్ గారు ఒక రిషా ప్రసాద్ గారు ఒక నిమిషం ఆయన చెప్పిన లాజిక్ కరెక్టే గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి ముందుగానే ఒక షెడ్యూల్ వచ్చింది కంటెంట్ చేయగలిగారు ఇక్కడ జరుగుతుంది అన్అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి మేము ఎలా చేస్తామో ఆయన రైజ్ చేస్తాం ఇట్స్ ట్రూ ఇట్స్ జరిగిన తర్వాత అలా కాదండి సంక్రాంతి ఫెస్టివల్ సంక్రాంతి సంబరాల కోసం టెంట్ వేశారండి ఏం జరుగుతుంది ఎవరు తెలియదు జరిగిన తర్వాత కదా రియాక్ట్ అయ్యారు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అంటే ప్రోగ్రామ్ మేనేజర్ అంతా ప్రమోట్ చేస్తారా ఒక నిమిషం ఆయన మాట్లాడండి ఆయన మాట్లాడండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి మీరు కంప్లీట్ మీ వర్షం చెప్పండి నేను ఒకటే చెప్తున్నా నేను అయ్యా నాకు మీరు పిలిపించారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు ఇచ్చే రెండు నిమిషాలు మూడు నిమిషాలు నా అభిప్రాయాలు చెప్పనివ్వండి ప్రజల్లో పోనివ్వండి పబ్లిక్ విల్ డిసైడ్ నేను నిజం మాట్లాడుతున్నాను సొల్లు మాట్లాడుతున్నాను పబ్లిక్ డిసైడ్ చేస్తుంది కదా నేను చెప్తున్నాను బీచ్ ఫెస్ట్ ఇస్ అఫీషియల్ ప్రోగ్రామ్ వద్దన్నారు వాళ్ళు ఏదోదో ఊహించుకున్నారు మేము రద్దు చేసుకున్నాం ఈ క్యాసినో అనేది చీకటి కార్యక్రమము దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ విచ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఈవెన్ అపోజిషన్ లీడర్స్ కుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్స్ దిస్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ విల్ హ్యాపెన్ హియర్ ఇక్కడ ఇటువంటి జరుగుతుంది మనం అనుకున్నామా నేను ఒకటే చెప్తున్నానండి ఇస్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ టు ప్రివెంట్ దిస్ యాక్టివిటీస్ నేను పోలీస్ అధికారులను నిలదీస్తున్నా ఏమండి ఒక మారుమూల కుగ్రామంలో కోడి పందాలు ఆడితే మీకు మెసేజ్ పోతుంది నడిబొడ్డులో గుడివాడ నడిబొడ్డులో ఇంత పెద్ద సామ్రాజ్యం 500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగితే ఏ వాట్ దిస్ హెల్ ఇస్ గోయింగ్ వాట్ ది ఇంటెలిజెన్స్ ఇస్ డూయింగ్ వాట్ ది స్పెషల్ బ్రాంచ్ ఇస్ డూయింగ్ వాట్ ది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇస్ డూయింగ్ వాట్ ది డీజీపీ ఇస్ డూయింగ్ పైగా ఒక డిఎస్పీ చేత విచారణ ఏమంటే రాష్ట్ర మంత్రి తప్పు చేస్తే డిఎస్పీ ఏం చేస్తాడంటే ఒక డిఎస్పీ తప్పు చేస్తే హెడ్ కానిస్టేబుల్ అంత స్థాయి అధికారితో విచారణ జరిపిస్తే న్యాయం ఎంత జరుగుతుంది వీ డిమాండ్ జుడిషియల్ ఎన్క్వైరీ మేము తెలుగుదేశం పార్టీగా మేము పోయి ఫిర్యాదు చేశాం మేము పోయి ఫిర్యాదు చేసే వరకు కూడా పోలీస్ అధికారులు రెస్పాండ్ కాలేదంటే ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు పైగా వీళ్ళకి అవార్డులు ఏదో నేషనల్ అవార్డులు వచ్చిన వీళ్ళు చెప్పుకుంటున్నారు అయ్యా నేను చెప్పేది ఒకటే మీకు అవార్డులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వాలు ఇంకొక ప్రభుత్వాలు కాదు ప్రజలు మీ ఫలితాన్ని చూసి అవార్డు ఇస్తే సంతోషిస్తాం ఇంకోటి కూడా గుడివాడ మంత్రి గారు కొడాలి నాని గారి యొక్క వ్యవహార శైలి మొత్తం భారతదేశ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతీసే విధంగా ఉంది ఇటువంటి వాళ్ళు క్యాబినెట్ లో కంటిన్యూ చేస్తున్నటువంటి వ్యక్తిని ఏమనాలి అది చెప్పండి ఫస్ట్ రైట్ రైట్ మాట్లాడదు ఒక నిమిషం రైట్ రైట్ ఒక నిమిషం చీఫ్ మినిస్టర్ ఇస్ డూయింగ్ కాదండి లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ గంజాయి తీసుకొచ్చినారు హెరాయిన్ తీసుకొచ్చినారు క్యాసినో కల్చర్ తీసుకొచ్చారు ఇంకేం తీసుకొచ్చి పుణ్యం కట్టాలి రాష్ట్రంలో మీరు చెప్పండి right is it not the responsibility of the chief minister to sack the minister right right okay sir venkatesh nagar venkatesh nagar criminal activities venkatesh nagar venkatesh nagar meer em cheptarandi sagane budiwada oka casino ki center ga maarinatondi paristhiti unda pandagane addam pettukoni అక్కడ పబ్బం గడుపుకునేందుకు కొంతమంది పెద్దలు నాటకాలు ఆడుతున్నారు అనేది 2-3 రోజులుగా చర్చ జరుగుతుంది కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి ముందేమో క్యాసినో కాదన్నారు ఆ అనుకున్నటువంటి కన్వెన్షన్ సెంటర్ కాదు ఇది వేరే కన్వెన్షన్ సెంటర్ లేదంటే వేరే సెట్ వేసారని రకరకాల ప్రచారాలు జరిగినాయి ఫైనల్గా చూస్తే పోలీసులు ఈరోజు విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఓవరాల్గా జనసేన పార్టీ అధినేత ఎప్పుడో సంవత్సరం క్రితమే ఆరోపించారు ఇక్కడ క్లబ్బులు జూదం మీద పెట్టిన శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారం మీద పెడితే ఈ సమస్యలు రావు అనేటువంటి అంశాన్ని లేవనెత్తారు